డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. రెడీ? నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? యాదవ్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, దగ్గరకు వస్తాయి, సో అంటే మీకు బీఆర్ఎస్ కా బీజేపీ కా లేకపోతే కాంగ్రెస్ అసలు ఎవరు వస్తారు అనుకుంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఈసారి ఖచ్చితంగా 60 నుంచి 70 స్థానాల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో వస్తుంది. ఆ ఋతుపవనాలు వచ్చేసినాయి. ప్రజలు ఈ దగా మోసాలను నమ్ముతలేరు, కుటుంబ పరిపాలన నమ్ముతలేరు. తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు కుటుంబ పరిపాలన ఎక్కువైంది. ఏ ఊళ్ళో పోయినా దళిత బంధువులు 10 మందికి ఇచ్చి కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలేసుకోవడం ఎమ్మెల్యేలు, పేద ప్రజలు చాలా కుట్టుబడుతున్నారు. దగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, పిల్లలు వలిగిపోయినాయి. ఇక్కడ పేద ప్రజలకు లేదన్నమాట. మద్యం బెల్ట్ షాపులు విలేజ్లలో విపరీతం పెరిగిపోయినాయి. విలేజ్లలో ఆడపిల్లలో భార్య భర్తలకు విపరీతం గొడవలు అవుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని తిరిగి రాయడానికి ఆశ్చర్యమైంది. ఇప్పుడు కార్యకర్తలు కానీ పేద ప్రజలు కానీ వచ్చే 30 నవంబర్ 30 రేపు అన్నట్లున్నారు కార్యకర్తలు ఓట్లేయడానికి సిద్ధంగా. ప్రజలు ఆ విధంగా తయారయ్యారు. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని సలమంపాలని ప్రతి ఒక్కరూ, ఏ పల్లెకైనా ఏ ఊరికైనా ఏ వాడకపోయినా ప్రజలు బ్రహ్మరథాలు పడుతున్నారు. కాంగ్రెస్ ఇంద్రమ్మ రాజ్యం చెప్తామని ఒకసారి గ్యాస్ పోయి 500 కానీ, రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 9 ఏళ్ళు అయింది. ఒక రైతు 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే ఎవరు కూడా ఒక పైసా కూడా జేబు నుంచి కట్టిన పాపాన రుణమాఫీ కాలేదు. రుణం అంటే రైతు బంధు ఇస్తాను, రుణమాఫీ చేస్తాను, మీకు అవ్వలేదా? రైతు బంధు వస్తున్నా, రుణమాఫీ కాలేదు మేడం. మాకైతే కాలేదు, వైట్ వాళ్ళకి కావచ్చు. నేను 1 లక్ష రూపాయలు తీసుకున్నా, 170 వేలు అయింది. మాకు కాలేదు. రైతు బంధు ఏమి వస్తున్నది? వస్తున్నాయి మద్యం ధరలు వేస్తున్నావు, విపరీతం ధరలు అయినాయి మద్యం. ప్రతి ఒక్క దానికి ధరలు పెరిగినాయి. మద్యం పెరిగిందని బాధపడతానా మీరు? బెల్ట్ షాపులు విపరీతం వెళ్ళే విలేజ్ ఏడబోయిన విపరీతం బెల్ట్ షాప్ విపరీతమైన బెల్ట్ షాపులు. ఏదానికైనా గ్యాస్ అయినా ఆనాడు మోడీ ఈ ధర పెంచిందంటే ఈనాడు 400 కానీ ఎట్లా సాధ్యమవుతున్నది కేసీఆర్కి ఇవ్వడానికి? ఆనాడు విమర్శించిన వ్యక్తి ఈనాడు ఏ విధంగా ఇస్తున్నాడు ప్రజలకు? ఎలక్షన్లు వచ్చినాయని అందిస్తున్నాడు ఆయన, ఏ విధంగా ఇస్తాడు? థ్యాంక్ యూ అండి. మేము ఖచ్చితంగా జనాలు ఎవరో వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు, నా ఒపీనియన్ చెప్పిన ఎవరు, నేను భయపడే వ్యక్తిని కానీ చేసే వ్యక్తిని కానీ. థ్యాంక్ యూ.